గురుగారు ఎక్కడికి ప్రయాణం? కొత్త వాళ్లతో మాట్లాడడం ఇష్టం లేదా? నా పేరు సీనయ్య. తర్వాత వచ్చే స్టేషన్ గౌతవరం మాది. గురుగారు, 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 మీరు ఏడుస్తున్నారండి. చూస్తే పెద్ద మనిషిలా ఉన్నారు. అంత కష్టం ఏమొచ్చిందండి? నా పేరు సీతారామయ్య. సుమిత్ర అయ్యా, ఎవరో వచ్చారు చూడు. అలాగే అయ్యా. నేనండి ముద్దుకృష్ణని. మనం ఇంతకుముందు ఎప్పుడైనా కలిసామా? లేదండి. మీ భార్య వాళ్ళూరు రామచంద్రపురం నుంచి వచ్చాను. ఓ, రండి కూర్చోండి. సరస్వతి వస్తున్నానండి. త్వరగా వెయ్యే అమ్మా. పని మీద వచ్చారా? అవునండి, నేను మిలిటరీలో చేసేవాడిని. యుద్ధంలో కాలు పోయింది. రిజర్వేషన్ కోటాలో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఈ ఊళ్ళోనే స్టేషన్ మాస్టర్గా. ఇక్కడికి వచ్చాక తెలిసింది సరస్వతి ఈ ఊళ్ళోనే ఉంటుందని. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఎక్కడుంటున్నారు? ఇదేనండి రావడం. ఇల్లు చూసుకోవాలి. ఇల్లు నేను చూసి పెడతాను. అప్పటిదాకా మా ఇంట్లోనే ఉందరు గాని. చాలా థ్యాంక్స్ అండి. డాడీ రా నాన్న. వీడు నా కొడుకు నీలకంఠ. మీరు స్టేషన్కి వెళ్ళొచ్చారా? లేదండి, వెళ్ళాలి. నేను అటే వెళ్తున్నాను, రండి స్టేషన్ చూపిస్తాను. అలాగే. ఏంటండి? ఈయన ముద్దుకృష్ణ అని మీ ఊరు నుంచి వచ్చారు. నేను నీలకంఠని స్కూల్లో దింపి ఈయనకి స్టేషన్ చూపించొస్తాను. ఈలోపు భోజనాలు రెడీ చేసి పదండి. మెల్లగా జాగ్రత్త. అంకుల్ కర్రీ తీసుకోండి. నీలకంఠ ఇలారా. అమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఓ, పెరట్లోకి వెళ్ళిందేమో. అమ్మేంటిలా ఈ అంకుల్తో ఇక్కడ? ఎందుకు వచ్చారు? ఇన్నాళ్ళకు వచ్చానా? అసలు ఎందుకు వచ్చానా? నేను మా వారితో ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. నీ సంతోషాన్ని పోగొట్టడానికి రాలేదు సరస్వతి. ఆ రోజు మీ నాన్న అయినా ఇన్నాళ్ళు నేను సైనికుడిగా దేశానికి సేవ చేశాను. నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. మీ ఆయన పోయారని తెలిసింది. ఒక్క క్షణం అక్కడ ఉండలేకపోయాను.
వచ్చాక తెలిసింది మీరు సంతోషంగానే ఉన్నారని. సరస్వతి, నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. పడుకోరా నాన్న. నీలకంఠ లేనానా? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను నిర్ణయం తీసుకున్నాను సరస్వతి. ఉన్న పళంగా మీరు వెళ్ళిపోతే మేమెలా బతకాలండి? పది తరాలు తిన్నా తరగని ఆస్తుంది. ఆస్తులేమీ వద్దండి, మీరుంటే మాకు అదే చాలు. సరస్వతి, నా గురించి నీకు తెలుసు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఏమేందరా? మీ నాన్న ఊరు వెళ్తున్నాడు కదా. నీకెలా తెలుసురా? ఊరి చివర కనిపించాడురా. జర ఏంటే అంత ఆవేశంగా పరిగెడుతున్నావు? ఏం లేదురా, నీతో ఆడుకుందామని. సరే పదవి ఆడుకుందాం. అది కాదురా. ఏంటే? మీ ఇంటికి ఒక కొత్త ఆయన వచ్చాడే. అవును. ఆ కుంటి మామ ఊరి చివర గుడి దగ్గర ఉన్నారా, మీ అమ్మని రమ్మని చెప్పాడు. సరే నువ్వు వెళ్ళి చెప్పు. ఏంటే అమ్మతో చెప్పావా? చెప్పాన్రా, సాయంత్రం 5 గంటలకు కలుస్తానని చెప్పింది. సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తా. జాగ్రత్త.
ఇన్నాళ్ళు నేను తోటమాలిగా ఉన్నాను. తోటకు ఓనర్ వచ్చాడు, ఇప్పుడు నాతో పనే ఉంటుంది. నువ్వేం మనిషివయ్యా, కట్టుకున్న దాన్ని పరాయివాడికి అప్పచెప్పొచ్చా? రెస్పెక్ట్ మిస్టర్ శ్రీనయ్య. నీకేంటయ్యా రెస్పెక్ట్ ఇచ్చేది? ఎక్కడికి కాశీకా బయలుదేరావు? నిజం తెలిస్తే మీరు అలా మాట్లాడరు. నాకు అసలు పెళ్ళంటే ఇష్టం లేదు, కానీ మా అమ్మ బాధ చూడలేక నేను ఒకరోజు సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అరుపులు వినిపిస్తే గుమ్మం దగ్గర ఆగాను. అరుపులు వాళ్ళ నాన్న అరిచేది సరస్వతి మీద, ముద్దుకృష్ణ తక్కువ కులం వాడని, ఈరోజు వాణ్ణి వాళ్ళ కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతానని. తలుపులు తెరిచాడు, ఎదురుగా నన్ను చూసి చేతిలో ఉన్న గొడ్డలు కింద పడేశాడు. అల్లుడు అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు. మనవడు కావాలన్న మా అమ్మ కోరిక తీర్చి ఆ పదిలో ఉన్న సరస్వతిని ఆదుకున్నాను. వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతే పిల్లాడి పరిస్థితి ఏంటి? వాడి ఆలనాపాలన ఎవరు చూస్తారు? సరస్వతి అలా చేయదు, వాడంటే సరస్వతికి ప్రాణం. మరి మీకు? మాటల్లో చెప్పలేను. వాణ్ణి గుడి దగ్గర నేను చూశాను. ఇప్పుడు వాడు మనతో ఎందుకు సరస్వతి? నేను నీలకంఠని వదిలి రాను. ఈ ఊరు ఈ పరిసరాలని వదిలేసి దూరంగా వెళ్దాం. నీకు నేను నాకు నువ్వుగా బతుకుదాం, మధ్యలో వాడెందుకు? మీరే వెళ్ళండి దూరంగా, నీలకంఠని వదిలి నేను రాను. నీలకంఠ నీలకంఠ నీలకంఠ, నన్ను అర్థం చేసుకోవా? మీకు ఓ విషయం చెప్పాలి. చేసావురా, మీ నాన్న చంపేశావు కదరా కృష్ణ. కృష్ణ, మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని నిషేధిలోకి పంపిస్తాయి, పిల్లల భవిష్యత్తును పాడు చేస్తాయి. ఆలోచించండి.